Bajpali College lo inter vidyarthini chanipoyindi. Ninna hostel ki vachinatvanti vidyarthini actually ame vachina kaase padike fan ki ureskuni chanipoyindi. Aa tarvata matram parents ki kanisam ante kanisam information kuda ivvaledu. Ivvakundane Gandhi Marchuri ki taralincharu. Idi main complaint. अयिते एप्पुडैते इंसिडेंट जरिगिंदो इंसिडेंट जरिगिनप्पुडु मात्रं पेरेंट्स की कनीस इन्फर्मेशन इव्वलेदु कॉलेज याजमान्यं वाळ्ळु अम्मायिनि ड्राप चेसि इंटिकि कूडा तिरिगि वेळ्ळलेदु एंदुकंटे बाजपल्ली की संगारेड्डी याक्चुअली वीळ्ळु निवास प्रांतं संगारेड्डी केवलं 50 किलोमीटर्ल दूरंलोने उंटुंदि अट्लांटिदि 50 किलोमीटर्ल प्रयाणिंचि वाळ्ळु अम्मायिनि दिंपि इंटिकि वेळ्ळे लोपे वाळ्ळकु काल वच्चिंदि నారాయణ కాలేజ్ దగ్గర నుంచి మీ అమ్మ ఇలా స్పృహ తప్పి పడిపోయింది అన్నటువంటి కాల్ మాత్రమే చేశారు అని కూడా వాళ్ళ సంబంధికులు చెప్తున్నారు కానీ ఆ తర్వాత పిఎస్ నుంచి హాఫ్ an hour తర్వాత బాజపల్లి పిఎస్ నుంచి వాళ్ళకు ఒక ఫోన్ కాల్ వెళ్ళింది మీ పాప చనిపోయింది అన్నటువంటిది ఎందుకని ఇట్లా మిస్గైడ్ చేశారు అసలు ఏం జరిగింది మేము వచ్చే లోపలే బాడీని తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మెయిన్ కంప్లైంట్ నారాయణ కాలేజ్ లో ఇది ఫస్ట్ డే ఇన్సిడెంట్ అయితే కాదు నారాయణ కావచ్చు శ్రీ చైతన్య కావచ్చు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా వరకే జరుగుతున్నాయి ప్రతి ఇయర్ జరుగుతున్నాయి స్ట్రెస్ వల్ల ఇంకో దాని వల్ల చాలా మంది పిల్లలు అయితే ప్రాణాలు కోల్పోతున్నారు సో పేరెంట్స్ మాత్రం ఆవేదన ఒకటే ఒకవేళ మా అమ్మాయి సూసైడ్ చేసుకొని ఉంటే మేము వచ్చే వరకు బాడీని అక్కడే ఎందుకు ఉంచలేదు అండ్ పోలీస్ వాళ్ళు కూడా చెప్తున్నారట కొన ఊపిరితోని మీ అమ్మాయి ఉండింది అని మరి అప్పటికప్పుడు అయినా కనీసం ఫస్ట్ ఎయిడ్ గా ఆర్ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించకుండా హడావిడిగా మీరు ఎందుకని వెయిట్ చేశారు హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం ఎందుకు చేయలేదు తీరా చూస్తే హాఫ్ an hour లోపలనే మీ అమ్మాయి చనిపోయింది అన్నటువంటిది ఎలా చెప్తారు అన్నటువంటిది పేరెంట్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇలా చాలానే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి నారాయణ కాలేజ్ మాత్రం పూర్తిగా లోపల చూస్తే మాత్రం అద్వానమైన పరిస్థితి ఒక రూమ్ లో కనీసం ఆరుగురు ఏడుగురు అమ్మాయిలను కుక్కి చదివి చెప్తున్నారు లేకపోతే గొడ్లలాగా లోపల బర్రెలో గొడ్లో కట్టేస్తాం కదా అట్లా వాళ్ళు వితౌట్ ఎనీ వెంటిలేషన్ వితౌట్ ఎనీ అక్కడ నీట్నెస్ గాని ఏది కాని ఏమీ ఉండకుండా మనుషులు కాదు అది పశువుల కొట్టంలాగానే ఉంది నిజంగానే మేము కూడా తప్పు చేశాం అన్నటువంటి మాట ఈ అమ్మాయి వాళ్ళ మేనమామే స్వయంగా చెప్తున్నటువంటి సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత మాత్రం అగైన్ నారాయణ లాంటి కాలేజెస్ ఆర్ కార్పొరేట్ లాంటి కాలేజెస్ మాత్రం వీటి మీద అగైన్ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతోంది అగైన్ నారాయణ కాలేజ్ మీద ప్రశ్నల వర్షం అయితే కురుస్తున్న సిట్యుయేషన్ మొన్న మనం తెలుసు విమెన్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో నేరల్ల శారద గారు చాలా కాలేజెస్ ని విజిట్ చేశారు విజిట్ చేసి కూడా వార్న్ చేశారు కాలేజెస్ ని కూడా ఎందుకు ఇట్లా ఇవి కాలేజెస్ అయినా ఇంత భయంకరంగా ఉన్నాయి ఈ కాలేజీలలో పిల్లలు ఎట్లా చదువుతారు అనేటువంటిది స్వయంగా వెళ్ళి ఉమెన్ కమిషనరే వెళ్ళి క్వశ్చన్ చేసినప్పటికీ కూడా అగైన్ ఇలాంటి ఇన్సిడెంట్ సో ఆ కాలేజెస్ ప్రాపర్గా లేవు కౌన్సిలింగ్ లేదు స్ట్రెస్ లో ఉన్నటువంటి పిల్లలకి ప్రాపర్గా వాళ్ళకి కౌన్సిలింగ్ జరగట్లేదు అనేది ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా స్పష్టంగా అర్థమవుతున్న సిట్యుయేషన్ ఉంది అండ్ ఇంకోటి కూడా రైజ్ చేస్తున్నారు నారాయణ కాలేజీలో ఒక అమ్మాయి చనిపోతే కనీసం ఒక రోజు హాలిడే కూడా ఇవ్వనటువంటి సిట్యుయేషన్ లో ఈ కాలేజెస్ ఉన్నాయి సో వాళ్ళకు మనుషుల ప్రాణాలు అంటే టిష్యూ తో సమానం పోయిందిలే ఒకామనే కదా అన్నటువంటిది వాళ్ళ ఆలోచన ధోరణి ఉంది అనేసి కూడా స్వయంగా వాళ్ళ బంధువులే చెప్తున్నటువంటి సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది కానీ ఇలాంటివి అయితే నిజంగానే బాధాకరం ఇప్పటికైనా సరే కాలేజ్ యాజమాన్యాలపైన ప్రభుత్వం కొంత దృష్టి సారించాలి నేరల శారద గారు ఎవరైతే ఉన్నారో విమెన్ వెల్ఫేర్ కి సంబంధించిన కమిషనర్ ఆమె మొన్న విజిట్ చేసి ఒక రెండు మూడు కాలేజెస్ కి విజిట్ చేశారు అంతే ఆ తర్వాత మాత్రం అగైన్ ఇట్లాంటి విజిట్స్ చాలా సీరియస్ గా చేయాల్సిన అవసరం ఉంది ఒక విజిట్ చేయడమే కాదు యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించాలి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి అనేటువంటిది అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అక్కడ నారాయణ కాలేజ్ కి సంబంధించి వాళ్ళ పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా టెన్షన్ తో ఇక్కడికి వచ్చి అసలు ఏమైంది ఏంటి అనేది వాళ్ళ బంధువులతో మాట్లాడే ప్రయత్నం కూడా జరుగుతోంది ప్రస్తుతం గాంధీలో గాంధీ మార్చురి దగ్గర ఉన్నటువంటి సిట్యుయేషన్ ఇది బాజపల్లి కాలేజ్ లో నిన్న అంటే బాజపల్లి నారాయణ కాలేజ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక పాప చనిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాప సో అసలు ఇన్సిడెంట్ లో ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం అమ్మాయికి సంబంధించిన మేనమామ స్వయంగా మేనమామే ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఏమైంది అన్న
మా పాప బాచపల్లి నారాయణలో చదువుతుందండి. దసరా హాలిడేస్ తర్వాత నిన్న రావడం జరిగింది. అక్కడ లెక్చరర్స్ వాళ్ళు నువ్వు అంత చదవట్లేదు అమ్మా, మళ్ళీ ఎందుకు వచ్చావు అది అని కొంచెం ప్రెజర్స్ పెట్టడం. మేము వదిలి అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిన సిటీ పాస్ అయ్యే లోపలనే తను కళ్ళు తిరిగి పడిపోయిందని మేనేజ్మెంట్ నుంచి మాకు కాల్ వచ్చిందండి. మేము వెళ్ళే లోపు వెళుతున్న దారిలో వాళ్ళు స్విచ్ ఆఫ్ చేశారు ఫోను. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసిన 1 అవర్ తర్వాత పిఎస్ నుంచి ఫోన్ వచ్చింది, మీ పాప ఇలా చనిపోయింది, మీరు పిఎస్కి రండి అని. మేము మళ్ళీ పిఎస్కి వెళ్ళే లోపల పిఎస్ కాడ కూడా బాడీ లేదు. గాంధీకి వచ్చారు నిన్న నైట్, గాంధీకి తీసుకొస్తే ఇప్పుడు వచ్చి మేము ఇప్పటి వరకు మేము కూడా చూడలేదు మా పాపని. అలాంటి పరిస్థితి చూపించలేదు ఇప్పటి వరకు. ఇలాంటి ఘోరమైన నారాయణ కాలేజ్ వీళ్ళు సత్యం ఏం చేస్తున్నారు అనేది తెలియట్లేదు. ఎందుకంటే మనము పేరెంట్స్ ఎవరైనా వచ్చిన దాకా మనం బాడీ కదిలియొద్దు. మరి ఆ ఫింగర్ స్లిప్స్ ఏం తీసుకున్నారు, ఫొటోస్ ఏం తీసుకున్నారు, వీడియోస్ ఏం తీసుకున్నారు, మరి బతికి కొంచెం స్వాచ ఉండే మేము ఓపెన్ చేశాము అని పోలీస్ వాళ్ళు అంటున్నారు. స్వాచ ఉన్నప్పుడు మరి పేరెంట్స్ వచ్చినంత వరకు కూడా వెయిట్ చేయాలి కదా. కనీసం పేరెంట్స్కు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా ఇన్ఫర్మేషన్ చేయాలి, మీరు రండి మీరు వచ్చినాక బాడీ కదిలిస్తామని. అనాథ శవం అయితే కాదు కదా పాప, పేరెంట్స్ ఉన్నారు, మేనమామ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టూ ఎక్కడో మనం అదర్ కంట్రీ కాదు, అదర్ స్టేట్ కాదు, అదర్ డిస్ట్రిక్ట్ కూడా కాదు, ఒక 50 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ లోపల ఇన్ఫామ్ చేయకుండా మీరు చదివింది అనాథ శవం లాకలు తీసుకొచ్చి ఇక్కడ పారేసి ఎక్కడ ఇప్పుడు గాంధీలో ఉందన్నారు. గాంధీలో వస్తే లోన్కి వెళ్ళింది ఇస్తారా, వెళ్ళని ఇవ్వరు ఆ నైట్లో. అంటే పాప అనాథ శవం లాకలు తీసుకొచ్చి పారేయడం ఏంటి? మరి మనమేం ఫ్రీగా పెట్ అక్కడ అడ్మిషన్ పెట్టట్లే, మన ఫుడ్ మనం డబ్బులు పే చేసి తింటున్నాం ఫుడ్. ఎన్ని లక్షలు కట్టారు? 1.5 లక్షలు కట్టాం మనము. అదొకటి. మనం ఇంట్లో పేరెంట్స్లో ఇంట్లో ఎవరన్నా చనిపోతే పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భోజనం చేయకుండా ఉంటారు. వాళ్ళు చనిపోయింది అనేది ఒక యూజ్ అయినతో టెస్ట్ పేపర్ లాక తీసి డస్ట్బిన్లో పారేశారు. మళ్ళీ వాళ్ళ కాలేజ్లో వాళ్ళ క్లాసెస్ నడుస్తున్నాయి, ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కనీసం మన సహోదరి చనిపోయినందుకు మౌనంగా ఒక రోజు బంద్ అన్న పెట్టాలి. నారాయణ కాలేజ్ ఒక్క బ్రాంచ్ అన్న బంద్ లేదు ఈరోజు. అలాంటి వాళ్ళు మేము స్టేట్ ర్యాంక్ ఫస్ట్ ఇంటర్లో ఐఐపి నీట్లో మేము స్టేట్ అని చెప్పుకుంటున్నారు. కానీ నారాయణ వాళ్ళు చెప్పుకుంటుంది అది కాదు, మీరు పిల్లల్ని చంపే షూట్లో 1 అని నేను ఇవాళ చెప్తున్నా. ఒకసారి నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ అడ్మిషన్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్స్ ఎలా ఉన్నాయి చూసి ఒకసారి పేరెంట్స్ అడ్మిషన్. చాలా 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 ఘోరం అంటే చాలా ఘోరం. మేము చెప్పొద్ది, గొల్లరు పశువులు పండుకునే ప్లేస్ అన్న వెంటిలేషన్ ఉంటుంది. మనం పట్టేసే పశువులు కూడా అవి గాలి రావాలనే చూస్తాం, ఆ గాలి కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు. అలాంటి ప్లేస్లో మనము పిల్లల్ని పెడుతున్నాం, లక్షలు పెట్టి పెడుతున్నాం. ఏమనుకోవద్దు అన్న, అంటే ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి గతంలో కూడా, మనం చూసినాం చూసి కూడా. నేను చెప్తున్నాగా మేడం, ఒకరు చూసి ఒకరు చేస్తున్నారు. ఏది వాళ్ళు చెప్తున్నారు, మేము స్టేట్లో 1 ఎడ్యుకేషన్లో ఐఐటీలో నీట్లో అంటున్నారు. స్టేట్లో నీట్లో ఎడ్యుకేషన్లో మీరు ఇంపార్టెంట్ కాదు, మీరు పిల్లలు చంపునట్లో 1 స్టేట్లో నేను ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్స్ చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా మాట్లాడినరా అన్న, వాళ్ళ రూమ్మేట్స్ యాక్చువల్గా వాళ్ళందరూ పిల్లలు ఒక 5-6 నెంబర్స్ ఒకే స్కూల్లో ఒకే 10th క్లాస్లో చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు ఎవరు రాలేరు, తన ఫ్రెండ్స్ చిన్నప్పటి ఫ్రెండ్స్ రాలేదు, తను ఒక్కతే రావడం జరిగింది. నిన్న మళ్ళీ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుందని మళ్ళీ రావడం, తను ఫస్ట్ రావడం జరిగింది. అక్కడ వదిలేసిన 2 అవర్స్లోనే అలాంటి సంఘటన జరగడం. కానీ 2 నెలలు అవుతుంది పాప రావట్లేదు అనేది ఒకడు ఒక పుకారు ఉంది, మరి కరెక్టా అది? 2 నెలలు అవుతుందంటే యాక్చువల్గా అక్కడ ఫెజర్స్ ఒకటి తను తట్టుకోలేకపోతుంది. తను చదువుకుంది విలేజ్లలో స్కూల్, వీళ్ళు చెప్తుంది తనకి బ్రాంక్ అంతా పట్టుకోలేని పరిస్థితుల్లో. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కొంచెం టైం పడుతుంది, సెకండ్ ఇయర్లో అది అడ్జస్ట్ అవుతుంది. వాళ్ళు వెయిట్ చేయలేకపోయారు అప్పటి వరకు. అలాంటి న్యూస్ ఏం జరిగింది కాబట్టి మరి మన సముదాయించినా మీరు పంపించారా పాపని, అందుకే ఇట్లా? అలాం కదా, తను చదువుకోకున్నా పర్లేదు, మన ఇంట్లో ఉండమనే చెప్పాము. నేను వెళ్తాను అని చెప్పేసి తను తీసుకొని వచ్చింది అంతే తప్ప, తను చదవాలి, జాబ్ చేయాలి, ఇల్లు గడవాలని మనకేం లేదు. అలా పాపకి అంటే ఎవరన్నా సిస్టర్స్ అట్లా ఎవరన్నా ఉన్నారా? ఎంతమంది? 3 సిస్టర్స్ అండి. ఫస్ట్ తను మ్యారీడ్, సెకండ్ అమ్మాయి, ఇంకొక అమ్మాయి 10th. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఎక్కడున్నారు ఏంటి, మరి హడావిడిగా తరలించారు అని అంటున్నారు. హడావిడిగా తరలించారు కదండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, నేను 8 గంటలకు తీసుకొచ్చారు, మీరే ఒకసారి మాస్టర్కి వెళ్ళి ఏ టైం హ్యాండ్ఓవర్ చేశారో కనుక్కోండి. మీ ఇప్పుడు ఎంత అవుతుంది టైము? మేము ఇప్పుడు వచ్చాము, ఇప్పటివరకు ఇంకా బాడీ కూడా చూడలేదు, పాప ఫేస్ కూడా చూడలేదు.
అదే గవర్నమెంట్ రూల్స్ ఏమండి? యాక్చువల్గా ఎవరొకరు రావాలి, అంబులెన్స్లో పేరెంట్స్ ఎవరన్నా రావాలి, ఇక్కడ వరకు ఎందుకు తీసుకురాలేరు? ఎందుకు తీసుకురాలేరు? ఎవరో ఒకరు వచ్చిందాక వెయిట్ చేయాలి కదా, కనీసం వెయిట్ చేయకుండా ఎందుకు తీసుకొచ్చారు? సరే ఎక్కడో అదర్ స్టేట్ ఉంది, ఫ్లైట్ ఎక్కి రావాలి, ట్రైన్ ఎక్కి రావాలని కూడా కాదు కదా, 50 కిలోమీటర్ దూరము. మీరు చేసే ఫార్మాలిటీ చేసే లోపల వచ్చేవాళ్ళు కదా, ఎందుకు బాడీ కదిలిచ్చారు, బాడీ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఒక ఫ్యాన్కి ఊరేసుకోవాలంటే మేము అక్కడ చెక్ చేసిన దానికి ఫ్యాన్కి అమ్మాయికి అసలు లైట్ అందదు, మేము మంచం మీద ఎక్కినా నాకే అందట్లేదు, అమ్మాయికి ఎలా అందింది? ఓకే, థ్యాంక్ యూ అండి.